దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. మూడు నెలల తర్వాత తొలిసారిగా 8,000కు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 8,329 కరోనా కేసులు వచ్చాయి. 10 మంది వైరస్ బారిన పడి చనిపోయారు. యాక్టివ్ కేసులు భారీగా పెరిగాయి. దేశంలో ప్రస్తుతం 40,370 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న మరో 4,216 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 194.92 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేసింది కేంద్రం. మహారాష్ట్ర, కేరళలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలోనే 3,081 కేసులు రాగా, కేరళలో 2,415 కేసులు వచ్చాయి. ఢిల్లీలో 655 కేసులు, కర్ణాటకలో 525, హర్యానాలో 327 కొత్త కేసులు వచ్చాయి. ఈ 5 రాష్ట్రాల నుంచే 84% కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. 3 నెలల తర్వాత తొలిసారిగా 8,000కు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 8,329 కరోనా కేసులు వచ్చాయి. 10 మంది వైరస్ బారిన పడి చనిపోయారు. యాక్టివ్ కేసులు భారీగా పెరిగాయి. దేశంలో ప్రస్తుతం 40,370 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న మరో 4,216 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 194.92 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేసింది కేంద్రం. ఇక మహారాష్ట్ర, కేరళలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలోనే 3,081 కేసులు రాగా, కేరళలో 2,415 కేసులు వచ్చాయి. ఢిల్లీలో 655 కేసులు, కర్ణాటకలో 525, హర్యానాలో 327 కొత్త కేసులు వచ్చాయి. ఈ 5 రాష్ట్రాల నుంచే 84% కేసులు నమోదయ్యాయి.